ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. క్రీస్తునందు అత్యంత ప్రియులైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. ఈ షారోను పావుర స్వరం అనే టీవీ ద్వారా వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనం బ్రతికిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు, యేస్ అనే పేరుతో ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి అద్భుతాలు చేసి మహత్కార్యాలు చేసి కుంటివారి కాళ్ళు ఇచ్చి గుడ్డివారి కళ్ళు ఇచ్చి కుష్ఠరోగులను బాగు చేసి అనేక వేల మందికి ఆహారం పంచిపెట్టి మనుషులందరి పాప పరిహారార్థమే చనిపోయి 3వ దాడు తిరిగి లేచి 40 దినములు అనేకులకు కనిపించి అందరూ చూస్తుండగా మహామహిమతో పరలోకానికి వెళ్ళిపోయి నేను మరలా వస్తున్నాను, మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఈసారి ఆయన మత్స్యాకాశానికి రాబోతున్నాడు. తన్నెవరైతే ప్రేమించారో, తన్నెవరైతే ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, వారిని తీసుకుపోవడానికి ఆయన తన దూతలను భూలోకానికి పంపించి గొల్లవాడు గొర్రెల నుంచి మేకలను వేరు చేసేటట్లుగా తన బిడ్డలను ఏర్పాటు చేసుకుని ఆకాశ మేఘాల మీద మధ్యాకాశములో వారిని కలుసుకొని పరలోకానికి వెళ్ళి తీసుకుపోవడానికి ఆయన వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక మనం సిద్ధముగా ఉండాలని తన సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా అనేక విధాలుగా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించమని చెప్పాడు. దేవుడు లోకానికి వచ్చాడు నీ పాపాలు పరిహారం చేయటానికి, నిన్ను నిరపరాధిగా చేయటానికి, నిర్దోషినిగా చేయడానికి, పవిత్రుడిగా చేసి పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి వచ్చాడనే ఈ సువార్త, ఈ మంచి వార్తను చెప్పి అనేకులను ఆకర్షింపచేయమని ప్రభువు చెప్పిన మాటను బట్టి ఈనాడు దేవుని బిడ్డలు ఎంతో ఖర్చుతో శ్రమతో వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. మనమంతా దేవుని బిడ్డలు, ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ కులము వారమైనా, ఈ ఎండకాయ భూమండలం అంతా ఎంతమంది అయితే ఉన్నారో, ఈ 7 ఖండాలు అఖండమైన ఈ ప్రపంచమంతా ఆయన చేత సృష్టించబడిన వారు, ఆయన బిడ్డలు. మనందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి బిడ్డలమైన మనము ఈ లోకములో ఉన్నంతకాలము ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా జీవించాలని, ఈ లోకాన్ని విడిచిపెడితే తన దగ్గరికి తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. అది ఆయన ఆశ, చిరకాల వాంఛ. మనం ఈ లోకము కాదు, ఇది ఈ లోకానికి ఎరువు వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఆ దేవుడు గొప్ప దేవుడు. మనం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ప్రకృతి యావత్తు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, ఈ నింగి, ఇదంతా ఆయన ఉచితముగా మనకి ఇచ్చాడు. దీనిని అనుభవించమన్నాడు, నన్ను స్తుతించమన్నాడు, నన్ను కీర్తించమన్నాడు. ఆదిలో దేవుడు ఎదేను తోటలో ఆదామములను సృష్టి, ఆదామములను నిర్మించాడు. ఆదాము నుండి మొట్టమొదటి మానవుడు ఆదాము. ఆదామును దేవుడు తన స్వహస్తములతో ఈ మట్టితో చేసి నిర్మించాడు మానవుణ్ణి. వానికి సాటి అయిన సహాయం కావాలని ఆ యొక్క ఆదాముకి, ఆ యొక్క ఆదాముకి ప్రకటముకుని తీసి దానిని అవనిగా చేసి ఒక స్త్రీనిగా చేసి ఆయనకి తోడుగా, ఆయనకి సహకారిగా ఉంచాడు. వారు ఈ ప్రపంచమునానికి ఆది దంపతులు. వారిని ఈ విధముగా ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాని మీద లోబరుచుకుంటుంది. ఆ గొప్ప అధికారాన్ని తన కుమారుడైన ఆదామునికి ఇచ్చినట్లుగా, అవ్వాలకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మీరు ఫలించాలి, ఫలభరితంగా జీవించాలి, మీరు వర్ధిల్లాలి, మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు, మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు, మీరు విస్తరించాలని కోరుకుంటున్నాడు దేవుడు. తండ్రి తన బిడ్డల ప్రయోజకులా కావాలని ఆశిస్తుంటాడు. తల్లిదండ్రుల ఆలోచన అదే. కనుక తల్లిదండ్రులు మనం సన్మానించాలి,
వారిని గౌరవించాలి, వారికి లోబడాలి, వృద్ధాప్యుల వారిని ఆదరించాలి, ఆశ్రమాలకు పంపించేయకూడదు. ఈ సమయంలో వర్ధిల్లుట అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఈ సమయంలో మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. బారులకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బారులకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును, అంటే దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. నువ్వు ఎదగాలంటే, ప్రయోజకుడు కావాలంటే దేవుని దయ ఉండాలి, పెద్దల దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి, అందరికీ ఇష్టంగా ఉండాలి, మంచివాడుగా ఉండాలి. నువ్వు పైకి రావాలంటే, ఎదగాలంటే, ప్రయోజకుడు కావాలంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు గురించి రాస్తున్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ఎందుకంటే సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఇంకా వ్రాస్తున్నాడు 1వ దినవృత్తాంత గ్రంథంలో 11:9 సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబీకు అంతకంతకు నీరసిల్లారు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చెందడానికి, నువ్వు వర్ధిల్లడానికి, నువ్వు ప్రబలడానికి, అధికుడు కావడానికి సహాయం చేస్తాడు దేవుడు. దేవుడు నీకు దూరముగా ఉంటే, దేవుని తోడు నీకు లేకుంటే నువ్వు కింద అంతకంతకో దిగజారిపోతూ ఉంటావని ఇక్కడ దావీదు అంతకంతకో వర్ధిల్లెను, ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉంటాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు. ఇంకా చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథంలో 26వ అధ్యాయంలో 5వ వచనంలో ఉజ్జియా అనే రాజు అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. అసలు వర్ధిల్లడం అంటే మనిషి అనుకుంటున్నాడు బంగారము, డబ్బు, ఈ బంగాళాలు, ఈ కోరికలు అనుకుంటున్నాడు. అది ఆశీర్వాదం అనుకుంటున్నాడు, అది విస్తరించడం అనుకుంటున్నాడు, అది అభివృద్ధి పొందడం అనుకుంటున్నాడు. శారీరకంగా అభివృద్ధి కోరుకుంటున్నాడు, అది క్షణికాలమే, కొంతకాలమే ఉంటుంది. ధనమును నమ్ముకున్న వాడు నాశనమైపోవనంటున్నాడు. అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించదకు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచమంటున్నాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచవద్దంటున్నాడు. తిమోతిలో చెబుతాడు, అనేక విషయాలు జ్ఞాపకం చేస్తాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీని నుంచి ఏమీ తీసుకుపోలేము, కాగా అన్నవస్త్రమును గలవారమై ఉండి తృప్తి పొంద ఉందము. తృప్తి ఉండాలి, సంతృప్తి ఉండాలి, దురాశ దుఃఖమునకు చేటన్నాడు. ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ధనం కావాలి, ఎంతవరకు అంతవరకే. నీరు, పడవ ప్రయాణానికి నీరు కావాలి, ఆ నీళ్లు పడవ క్రింద ఉండాలి, పడవలో ఉండకూడదు. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు, అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఎలీషా తర్వాత గెహాజీ ప్రవక్త కావలసిన వాడే అని రోగగ్రస్తుడైపోయాడు, రోగమును సంపాదించు. కారణము ధనాశ సమస్త కీడులకు మూలము. ప్రవక్త అని మనకు తెలుసు, ప్రవక్త బిలాము, దేవుని ప్రవక్త. అతను అవునంటే అవును, కాదంటే కాదు జరిగే ఆ గొప్ప ప్రవక్త తన ఆధిక్యతను కోల్పోయి ఆయన డబ్బు ఆశతోట దేవుని యొక్క ఆ యొక్క సంకల్పాన్ని కోల్పోయాడు, చివరికి మరణమైపోయినట్లుగా చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నువ్వు వర్ధిల్లడం అంటే 3వ యోహాను పత్రికలో 2వ వచనంలో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, శారీరకంగా బలంగా ఉన్నావు, మానసికంగా ఉన్నావు, లౌకికంగా ఉన్నావు, బంగాళాలు ఉన్నాయి, కారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మికంగా ఎలాగున్నావు. ధనవంతుడి కథలో చివరిగా చెబుతాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు ఇలాగ ఉంటాడు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించిన ఎవరివగును, ఏం సంపాదిస్తున్నావు అంటూ అక్కడ మాట రాశాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు ఈ ప్రకారము, ఎప్పుడు చచ్చిపోతాడో వాడికి తెలియదు. ఈ రాత్రే నీ చివరి ప్రయాణమైతే నువ్వు సంపాదించినవి ఎవరివి. కనుక వర్ధిల్లడం అంటే ఈ లోక విషయాలలో కాదు, ఈ లోకమశాశ్వతం. నువ్వు సంపాదించిన ఆస్తి
పరులుపాలైపోతుందట. ఈ లోకంలో సంపాదించిన ప్రతిది పరులుపాలైపోతుంది. నీవు ఇంతగా ప్రేమించిన శరీరము శ్మశానం పాలైపోతుంది, బుగ్గి పాలైపోతుంది, అగ్ని పాలైపోతుంది. ఏ ధర్మం చేస్తావు, ఏ ఉపకారం చేస్తావు, ఏ భక్తి చేస్తావో అదే నిన్ను స్వర్గానికి తీసుకుపోతుంది. సుమా ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ఇది మా ప్రార్థన. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అయినప్పటికీ అతను గుడారములలో నివసించినట్లుగా చూస్తున్నా. అతను దేవుని నమ్మెను, అది నేతమంతుడిగా తీర్చబడ్డాడని చెబుతున్నాడు. అతనేం కోరుకోలేదు అబ్రహాం. సామెతల గ్రంథము 28:25 యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. కీర్తనలు 92:13 నీతిమంతులు యెహోవా మందిరమందు నాటబడిన వారై, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, వర్ధిల్లెను. 100 ఫలం, యోబు 200 ఆశీర్వాదం పొందాడు. యోబు 200 ఆశీర్వాదం, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 10 సంతానము, బహుమంది పరివారం. చివరగా దేవుడు పరీక్షలు జయం పొందిన తర్వాత ఆయనకి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు అలా డబల్ చేసి 200 ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చదువుకుంటే బెన్యామీనికి 500 ఆశీర్వాదము, వారన్న యోసేపు ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి ఆ ప్రధానమంత్రి అయిపోయినప్పుడు తన బెన్యామీనికి 500 ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఇక్కడ గ్రంథంలో మనం చూస్తాం. యోబుకు 200 ఆశీర్వాదము, బెన్యామీనుకు 500 ఆశీర్వాదము, ఇస్సాకు 100 ఆశీర్వాదము. యెషయా అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడరా అన్నాడు. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడానికి ఒంటే సూది బద్దంలో దూరటం సులభం అన్నాడు. అప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా అలాగైతే ఎలా ప్రభువా, మేమంతా విడిచిపెట్టి వచ్చేసాం కదా. ఇహలోకములో హింసలలో పాటు 100 రెట్లు పరలోకములో నిశ్చయం మీకు ఇస్తాను రా బాబు అని చెప్పాడు. కనుక నా ప్రియ సహోదరుడారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికంగా వృద్ధి పొందాలి. నువ్వు భక్తుడవి కావాలి, ప్రార్థనాపరుడవి కావాలి. నువ్వు అవనంటే అవునవనాలి. నువ్వు వెళితే దేవుడు ఆశీర్వదించబడాలి. నీ ప్రజలు, నీ సంఘము దీవించబడాలి. నీ కుటుంబం, నీకు అప్పగించబడిన కుటుంబాలు దీవించబడాలి. అది వర్ధిల్లడం అంటే. మా సేవకుడు దైవజనుడు, మా సేవకుడు ప్రార్థనాపరుడు, మా సేవకుడు భక్తుడు. నా ప్రియుడ, ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని, వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అని ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాజుల గ్రంథాలు చదివితే అనేక అనుభవాలు మనం చూస్తాం. హిస్కియా మహారాజు గొప్ప రాజు, గొప్ప భక్తుడు. అతను ప్రార్థించగా దేవుడు తన దూతను పంపి 180,000 మందిని సంహరించినట్లుగా మనం చూస్తాం. తన పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు. అతను ప్రార్థించగా, అతడు ప్రవక్త యెషయా ఇద్దరు కలిసి ప్రార్థించగా దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని, మా అమ్మగారు పాట పాడుతున్నవాడు, ఆపదలందే అరయాలి ఆ ప్రభు యేసుని అద్భుత శక్తిని, ఆపదలందే అరయాలి రంకెలు వేయుచు రక్షాకేరణ రంగమునందున ముట్టడి వేయగా వెంకమణచే 125,000 దుని మిరాజేంద్రుని గాయడే ఆపదలందే అరయాలి ఆ ప్రభు యేసుని అద్భుత శక్తిని, ఆపదలందే అరయాలి. ఈ హిస్కియా ప్రవక్త యెషయా ఇద్దరు ప్రార్థించగా 185,000 మందిని సంహరించినట్లు ఒక దూత తన సేవకుడి రాజును రక్షించినట్టుగా, రాజ్యాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మత్తయి సువార్త 18:10 ఒక మాట చెబుతాడు, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఈ భూమి మీద ఏకీభవించినట్లయితే అది నేను పరలోకం నా తండ్రి వలన వారికి అనుగ్రహించబడుతుంది. ఏలయనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినట్లయితే ఒక అద్భుతం జరుగుతుందని పౌలుశీల ప్రార్థించారు, చెరసాల బ్రద్దలైపోయినట్లుగా మనం చూస్తున్నాం.
షడ్రక మిషక బిద్దనుగో ప్రార్థించారు అగ్నిఫలాన్ని ఆర్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ హిస్కియా జీవితంలో ఆయన తనకున్న గొప్ప సంస్కరణలు చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు, మందిరంలో ఉన్న ఆ సమస్తమైన ఆ పరికరాన్ని విషయాలు తీసిపడవేసినట్లుగా చూస్తున్నారు. లేవీలను తీసుకొచ్చాడు, సంస్కరణలు చేసి రాజ్యాన్ని సుభిక్షంగా 29 సంవత్సరాలు పరిపాలించాడు ఈ హిస్కియా. ఈయన తన అనుభవంలో ఒక 4 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వర్ధిల్లాలంటే 2వ దినవృత్తాంత గ్రంథంలో 31వ అధ్యాయంలో 20-21 వచనాలు, హిస్కియా యూదా దేశమంతటా ఇలాగు జరిగించి తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించినంతకాలము దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతరి విషయమేమని, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. 4 విషయాలు. 1, హిస్కియా దేవునికి అనుకూలముగా పనిచేశాడట. ఆయనకు అనుకూలంగా, నీకు అనుకూలంగా చేయకూడదు దేవుని పని, దేవునికి అనుకూలముగా చేయాలి. దావీదు దేవునికి అనుకూలముగా చేశాడు, సత్యముతో నీతిని అనుసరించి యథార్థముగా ప్రవర్తించాడు దావీదు, అందుకనే వర్ధిల్లాడు. హిస్కియా చెబుతున్నాడు తన జీవితం, 1, దేవునికి అనుకూలముగా చేయాలి, 2, యథార్థముగా చేయాలి, 3, నమ్మకముగా చేయాలి, 4, హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లెను. నీ జీవితం నువ్వు సక్సెస్ కావాలంటే, నువ్వు ఆశించింది నీకు కావాలంటే, నువ్వు ప్రయోజకుడు కావాలంటే, ఒక భక్తుడు కావాలంటే, దేవుని ద్వారా అద్భుతాలు జరిగించాలంటే ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో ఉండాలి. 1, దేవుని నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు ఆయనకి అనుకూలముగా, ఆయనకి ఇష్టముగా. సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నాకు అనుకూలముగా ఉన్నది, అందుకే నేను శాంక్షన్ చేస్తున్నాను. నువ్వు ఐశ్వర్యాన్ని, ఘనతని, నీ శత్రువు ప్రాణాన్ని అడగలేదు, నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన బుద్ధిని అడిగావు కనుక, వివేకము హృదయమును అడిగావు కనుక, అది నాకు అనుకూలముగా ఉన్నది కనుక నేను నీకు ఇస్తున్నాను బిడ్డ. నువ్వు చేసే ప్రతి పని ఆయనకు అనుకూలముగా ఉండాలి. 2, యథార్థంగా ఉండాలి. దేశంలో యథార్థత లేదు, ఎవడు యథార్థం మాట్లాడు, ఏమంటే ఏమవుతుందో నాకెందుకులే, నిజాలు చెప్పరు, నిజాలు మాట్లాడరు, యథార్థత లేదు. యోబు మహాభక్తుడు, శ్రమలో ఉన్నాడు, 7,000 గొర్రెలు చచ్చిపోయాయి, 3,000 ఒంటెలు, 5 మంది ఎడ్లు, గాడిదలు చచ్చిపోయాయి, శవాలు చుట్టూ. ఈ పరిస్థితుల్లో భార్య అందే పాప సహించలేక, ఆవిడకి తెలియదు భక్తి అంటే, బహుశా తెలియకపోవచ్చేమో. యోబు గొప్ప భక్తుడు, 5 లక్షణములు కలిగిన వాడు యోబు, యథార్థవర్తనుడు. యోబు గుజుదే యోబు అని మనుషుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎంత భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు. ఇన్ని శ్రమలు తన భార్య అంటుంది, ఏమండి యథార్థతను, అతని భార్య, నీవు ఇంకా యథార్థతను వదలవా, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఈ బాధ, ఇంత నీతివంతుడివే, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, భయము భక్తి కలిగిన వాడు, చెడుతున్న విసర్జి, ఇంత భక్తుడువు, నీకా ఈ శ్రమ. ఒక ఆయన అన్నాడు, ప్రభు నేను నమ్ముకున్నాను, ప్రభు ఆత్మ నాలో ఉందని చెప్పడానికి కారణం, శ్రమలున్నవాడే క్రైస్తవుడు అన్న, శ్రమలు లేని వాడు క్రైస్తవుడు కాడు. శ్రమలంటే చాలామందికి ఇష్టం ఉండదు, కష్టాలంటే ఇష్టం, సుఖాలు కావాలి. యేసయ్యకు శ్రమే, సుఖం లేదు ఎక్కడ, ఆయన పుట్టిన దగ్గరే సుఖం లేదు. ఈ సమయంలో ఈ మాటలు యథార్థత, 1, దేవునికి అనుకూలముగా పనిచేయాలి, 2, యథార్థముగా పనిచేయాలి. ఆవిడ అంటుంది యథార్థత వదిలే, బైబిల్ రాశాడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా సంచి. ఎవడు యథార్థముగా ఉన్నాడు, 15వ కీర్తన, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, అట్టివాడు 4 కొన్ని మళ్ళాడాడు, తన చినిగానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందమాపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతను ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడు కదల్చబడడు. 2, యథార్థవంతులు వంశపు వారు దీవించబడుదురని, యథార్థవంతులకు వెలుగులో చీకటిలో వెలుగు పుట్టునని 112వ కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతలు 15:8లో యథార్థవంతులకు ప్రార్థన దేవునికి ఆనందకరమట.
మీకల అంటాడు యథార్థవంతులు లేరు, భక్తులు లేరు. దేవుని పని ఒకటి, ఒకటి ఆయనకు అనుకూలముగా చేయాలి, రెండు యథార్థంగా చేయాలి, మూడవది నమ్మకంగా చేయాలి. నమ్మకం లేదు, 100 రూపాయలు ఇస్తే లెక్కలు అడిగితే సమాధానం చెప్పడం, ఒక 1000 రూపాయలు ఇచ్చి ఉంటాడు లెక్క చెప్పడాడు, లెక్కలు తప్పిపోతా ఉంటాయి. నమ్మకం లేదు. మోషే గురించి దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కీర్తన 101:6 అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులు నేను కనిపెట్టుచున్నాను అంటాడు. 2 తిమోతి 2:1-2 పౌలు గారు అంటున్నాడు, ఏ తిమోతి నమ్మకైన మనుషులకు ఈ సేవ అప్పగించమంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11:2 మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఏసయ్య దేవునికి కూడా, ఏసయ్య నమ్మకస్తుడు, తను ఏ పని కోసం వచ్చాడు, తండ్రి ఏ పని అప్పగించాడో అది పూర్తిగా చేసి నమ్మకంగా దానిలో వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం కనుక. మూడవదిగా నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. నాలుగవది హృదయపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. ద్వితీయోపదేశ కాండములో 6:4 అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభువుని ప్రేమించాలి. నేను నీకు ఆజ్ఞాపించి నీ మాటని నీ హృదయంలో ఉండాలి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సుతో, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయం నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశము అతనిలో ప్రవేశింపచేస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, సమయంలో వర్ధిల్లాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, హిస్కియా వర్ధిల్లాడు, ఉజియా వర్ధి యెహోవాను ఆశ్రయించాడు, వర్ధిల్లాడు. కనుక నీవు కూడా నీ ఆత్మ వర్ధిల్లాలి. అదే మా ప్రార్థన, ఆత్మీయకంగా ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని బిడ్డగా ప్రార్థనాపరుడిగా భక్తుడిగా వర్ధిల్లాలని. తద్వారా నీ దేశానికి, నీ సంఘానికి, నీ కృతానికి క్షేమం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఈ నాలుగు విషయాలు చివరిగా, ఒకటి దేవుని పని హిస్కియా ఎలా చేశాడే ఆయనకి అనుకూలముగా చేయాలి, రెండు హృదయపూ యథార్థంగా చేయాలి, మూడు నమ్మకంగా చేయాలి, నాలుగు హృదయపూర్వకంగా చేసి నీ జీవితంలో నీవు, నీ పిల్లలు, నీ సంతానం, నీ కుటుంబం, నీ సంఘము వర్ధిల్లడానికి ఈ నాలుగు స్తోత్రాలు, ఈ నాలుగు స్తంభాలు నీకు అవసరమని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ, అట్టు భాగ్యాన్ని నువ్వు సేవి నిజమైన దేవుడు, యథార్థమైన దేవుడు, అసలైన దేవుడు, నీకు ఈ నాలుగు విషయాలు అనుభవాన్ని ఇచ్చి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా, హృదయపూర్వకముగా చేసి వర్ధిల్లే భాగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించడుగాక. చిన్న ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకే స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ బిడ్డలతో నీ మాటలు నువ్వు వర్ధిల్లాలంటే హిస్కియా అనుసరించిన నాలుగు విషయాలు జ్ఞాపకం చేశావు. అనుకూలముగా చేయాలి, దేవునికి అనుకూలముగా చేయాలి, యథార్థముగా చేయాలి, నమ్మకంగా చేయాలి, హృదయపూర్వకముగా చేసినప్పుడే నీ సంఘము నీవు వర్ధిల్లుతావని జ్ఞాపకం చేసి నీ మాటలు వారి హృదయంలో ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం అందరికి తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.